హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్బిటెక్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు డైలీ డిఎస్సి అప్డేట్స్, సీటెట్ అండ్ టెట్ అప్డేట్స్ మీ మొబైల్లో మన ఛానల్ ద్వారా ముందు పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈరోజు డిఎస్సి బ్రేకింగ్ న్యూస్ ఏంటో వీడియో చూద్దాం. ఈరోజు టెట్ అండ్ డిఎస్సి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మూడు టెట్ లేనట్టే అనే హెడ్లైన్స్ అనేది న్యూస్ రావడం జరిగింది. అలాగే ముదిరిన బిఎడ్ డిఎడ్ల వివాదం అనే పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కోర్టుకెళ్లే యోచనలో ప్రభుత్వం, ఎస్జిటి పోస్టులపై అభ్యర్థుల అయోమయం. విశాలాంధ్ర బ్యూరో అమరావతి న్యూస్ చూసినట్లయితే మూడు విడత టెట్ కోసం ఎదురు చూసిన అభ్యర్థులకు చొక్క ఎదురయ్యింది. ఇప్పట్లో టెట్ నిర్వహించబోమని విశాఖలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ప్రకటన తీవ్ర నిరసనలకు దారితీస్తుంది. అటు డిఎస్సిని ప్రభుత్వం పదే పదే వాయిదాలు వేస్తూ విమర్శలకు గురవుతుంది. రెండో విడత టెట్ నిర్వహించి దాదాపు 2 నెలలు అవుతుంది. డిఎస్సి ప్రకటన జాప్యంతో మూడో టెట్ ఏర్పాటు చేస్తారని ఆశతో అభ్యర్థులున్నారు. మంత్రి చేసిన ప్రకటనపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిఎడ్ అభ్యర్థులంతా ఎస్జిటి పోస్టులకు అర్హులేనంటూ ఎన్సిఆర్టీ ఉత్తర్వులు జారీ చేసింది. బిఎడ్ అభ్యర్థులు ఎస్జిటి పోస్టులు రాయాలంటే టెట్ పేపర్ 1లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. మరో టెట్ నిర్వహించుకుంటే తామంతా డిఎస్సికి దూరం అవుతామని అభ్యర్థులు వాపోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం 2 విడతలుగా టెట్ పరీక్షలకు నిర్వహించింది. ఇందులో టెట్ పేపర్ 1 ఎస్జిటీలు, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పేపర్ 2A పీఈటీలకు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలో దాదాపు 50% అర్హత సాధించారు. మిగిలిన వారంతా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బిఎడ్ అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే దీన్ని బట్టి మనం చూసినట్లయితే వారికి అవకాశం కల్పించిన ఫలితం లేదు. ప్రభుత్వం మరో టెట్ పెట్టే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ఎస్జిటి పోస్టులకు బిఎడ్లు అర్హత సాధించే దిశగా న్యాయపరంగా పరిష్కరించాలని వ్యూహంతో ప్రభుత్వం ఉంది. దీంతో డిఎస్సి ప్రకటన మరింత జాప్యమవుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. అయితే బిఎడ్ అభ్యర్థులకు ఎస్జిటిలో అవకాశం ఇస్తే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని డిఎడ్ అభ్యర్థులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎడ్ల ఆందోళనలను కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే సీటెట్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, సీటెట్లో తెలుగుకు చోటేది అనే క్వశ్చన్ మార్క్తో న్యూస్ కూడా రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యాన్ని నిర్వహిస్తున్న సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో తెలుగు సబ్జెక్ట్ రాసుకునే అవకాశం లేనందున తెలుగు లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు అవకాశం గురవుతున్నారు. రాష్ట్రంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం పాఠశాలలైన నవోదయ కేంద్రీయ విద్యాలయాలు, పలు సిబిఎస్సి అనుబంధిత పాఠశాలల్లో తెలుగు లాంగ్వేజ్ సబ్జెక్టులను విద్యార్థులు తీసుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులు ఉంటున్నారు. కేంద్రీయ నవోదయ పాఠశాలలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీలో తెలుగు సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అక్కడక్కడ తెలుగు ఖాళీలు చూపించిన వారంతా సీటెట్లో అర్హత సాధించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో తెలుగు సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని భాషా పండితులు అవకాశానికి గురవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న లైక్ చేయండి, అప్పుడే షేర్ చేయండి, అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు అప్పుడు డైలీ డిఎస్సి అప్డేట్స్ పొందాలి అనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.